హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సౌత్ ఆఫ్రికాలో తెలుగు అమ్మాయి. సో మన ఉంపుమలాంగ ట్రిప్లో సెకండ్ స్టాప్ అన్నమాట ఇది. ఫస్ట్ అయితే నాన్హువా బుద్ధిస్ట్ టెంపుల్ చూసాం కదా మనం. తర్వాత స్టాప్ వచ్చేసి సుడ్వాలా కేవ్స్. ఈ కేవ్స్ చాలా ఓల్డ్ కేవ్స్ అండి సౌత్ ఆఫ్రికాలో. ఈ కేవ్స్లోకి మనకి ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 100 rands పర్ పర్సన్. ఇక్కడ క్రిస్టల్ టూర్స్ అనే ఒక టూర్ కూడా అవైలబుల్ ఉంది. అదైతే దానికి ఒక 5 hours పడుతుందంట చూడడానికి, పాక్కుంటే వెళ్ళాలంట లోపలికి. అదైతే మాత్రం మీరు ముందుగా బుక్ చేసుకోవాలి. సో మేమైతే దానికి వెళ్ళట్లేదు, అంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సో జస్ట్ సుడ్వాలా కేవ్స్ ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను. అండ్ ఇంకా ఇక్కడ బటర్ఫ్లై పార్క్ కూడా ఉంది కింద. సో అది కూడా చూపిస్తా ఎలా ఉంటుందో. సో వీడియోలోకి వెళ్ళిపోదామా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సుడ్వాలా కేవ్స్కి వచ్చే దారిలోనే మేము మధ్యలో లంచ్ కోసం ఒక చోట ఆగామండి. అక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో అది కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే ఇక్కడ మేము లంచ్ చేసేటప్పుడు చూసామన్నమాట ఈ ప్లేస్, అల్జు పెట్రోపోర్ట్ అని చెప్పి. ఇక్కడికి వచ్చే మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ, ఇక్కడ చూస్తున్నారు కదా లాంగ్లో మీకు చాలా హిప్పోస్ అండ్ ఇంకా బఫెల్లోస్ అండ్ ఆస్ట్రిచెస్ ఇంకా కూడు ఇలా కొన్ని రకాల యాంటిలోప్స్ కూడా ఉన్నాయి. సో నేను జూమ్ చేసి చూపిస్తాను. యానిమల్స్ అయితే చూసారు కదా, ఇప్పుడైతే సుడ్వాలా కేవ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. ఫస్ట్ ఈ కేవ్స్ గురించి చెప్పాలంటే ఇది వరల్డ్ మొత్తంలోనే ఓల్డెస్ట్ కేవ్స్, ఈ సుడ్వాలా కేవ్స్ అన్నమాట. సో ఇదంతా కూడా డోలమైట్ కేవ్స్ అని అంటారు. దీంట్లో చాలా రకాల ఛాంబర్స్ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ లోపల టెంపరేచర్ కూడా 17 degrees ఉంటుందంటండి. అంతేకాదు ఈ సుడ్వాలా కేవ్స్ దాదాపుగా 240 million సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఇంకా చాలా వింతలు విశేషాలు ఉంటాయి, అవన్నీ కూడా వెళ్తూ మాట్లాడుకుందాం. ఈ సుడ్వాలా కేవ్స్లో ఒక యాంఫిథియేటర్ కూడా ఉందండి. దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ ఏదైనా షోస్ జరిగినప్పుడు ఒకటేసారి 350 members కూర్చునేంత ప్లేస్ కూడా ఉందన్నమాట. అంతేకాదు 1970లో ఒక రష్యన్ సింగర్ వచ్చేసి ఇక్కడ ప్రోగ్రామ్ ఇచ్చారంట. సో అప్పటి నుంచి ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి. 2002లో మాత్రం ఈ కేవ్స్లో కొన్ని విధ్వంసాలు జరగడం వల్ల షోస్ అయితే ఆపేశారంట. అండ్ మళ్ళీ 2006 నుంచి జరుగుతూ ఉన్నాయంటండి ఇక్కడ షోస్ అయితే మాత్రం. అంతేకాదు ఇక్కడ ఈ రాక్ ఫార్మేషన్స్ కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా చూపిస్తున్నారు మాకు. ఇక్కడ క్రిస్టల్ టూర్ కూడా ఉంటుందని చెప్పాను కదండి, అది క్రిస్టల్ టూర్ తీసుకునే వాళ్ళు ఇక్కడ నుంచి ఎంట్రీ అవ్వాలన్నమాట. Thank you.
సుడ్వాల కేవ్స్ ఎలా అనిపించింది? మీ అందరికీ నచ్చిందా? మీ అందరికీ నచ్చితే కనుక నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ సుడ్వాల కేవ్స్ దగ్గరే ఈ గిఫ్ట్ షాప్ కూడా ఉందన్నమాట. సో అందుకే క్విక్గా ఒకసారి చూపించేశాను. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే బాగుంది. ఫస్ట్ అయితే వ్యూ చూద్దాం రండి. ఈ సుడ్వాల కేవ్స్ గురించి చెప్పాలంటే ఒక చిన్న స్టోరీ ఉందండి. అదేంటి అంటే, సౌత్ ఆఫ్రికాకి పక్కనే స్వాజిలాండ్ అనే ఒక కంట్రీ ఉంటుంది. ఆ కంట్రీలో ఏంటంటే కింగ్ కల్చర్ అన్నమాట. 19th సెంచరీలో ఎవరైతే రాజు ఉన్నారో ఆ రాజు ఈ సుడ్వాల కేవ్స్ని కోట కింద యూజ్ చేసుకున్నారంట. సో వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా మీ అందరికీ కింద ఒక బటర్ఫ్లై పార్క్ ఉందని చెప్పి. సో ఇప్పుడు అక్కడికే వచ్చాము. నేను బటర్ఫ్లై పార్క్ అంటే ఇంకా బటర్ఫ్లైస్ ఉంటాయేమో అనుకున్నాను, కానీ ఇక్కడ బటర్ఫ్లైస్ అయితే లేవు. చాలా రకాల మొక్కలు ఉన్నాయన్నమాట. మేబీ బటర్ఫ్లైస్ రావడానికి ఇవి హెల్ప్ అవుతాయని వీళ్ళు ఇలా చేసినట్టున్నారు. ఈ ట్రిప్లో రాబోయే వీడియోస్ చాలా అందంగా అద్భుతంగా ఉంటాయండి, ఎందుకంటే ఎంతో అందమైన జలపాతాలు ఇంకా చాలా అద్భుతమైన ప్రదేశాలు కూడా నేను మీకు చూపించబోతున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతేకాదండి, ఈ ట్రిప్ సిరీస్లోనే మనకి క్రూగర్ నేషనల్ పార్క్ కూడా ఎలా ఉంటుందనేది నేను చూపించబోతున్నాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.